హాయ్, వెల్కమ్ టు ప్రభాస్ భారత్. ద్వారకలో రహస్యాలు ఉన్నట్లే ద్వారక సినిమాలో కూడా కొన్ని రహస్యాలను ట్రైలర్లో కనిపించనివ్వలేదు. అందుకే ద్వారక ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. భక్తి చుట్టూ అల్లుకున్న నమ్మకాల గోడలను దాటి నిజమైన నమ్మకం చేసే మాయలను చూపించింది ద్వారక. ఏ మనిషి గొప్పతనమైనా పుట్టుక నిర్ణయించదు అనే సూత్రాన్ని తను జన్మిస్తూ చెప్పాడు కృష్ణుడు. ఆ కృష్ణుడు మాయలతో దేవుడైతే ఈ సినిమా కృష్ణుడు నిజాయితీని గురుస్థానంలో పెట్టి నేర్చుకున్న పాఠాలతో అసలు మనిషి అయ్యాడు. ఇంత ఫిలాసఫీని ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా చేయడంలో దర్శకుడు MSR సక్సెస్ అయ్యారు. మరి దేవుడు కంటే అతని మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదని గుర్తు చేసిన ద్వారక రిలీజ్ షో నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ ఫిలాసఫికల్ ఎంటర్టైనర్ అందించిన దర్శకుడు MSR గారు, అలాగే కృష్ణుణ్ణి కట్టిపడేసిన గోపికతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ కూడా ఇప్పుడు ప్రభాస్ భారత్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సో ఈ మూవీకి సంబంధించి వారిని మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో, సో వెల్కమ్ టు మై ప్రభాస్ భారత్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు అందరూ? సూపర్, వెరీ హ్యాపీ. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మంచి సక్సెస్ అయింది సినిమా, అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అండ్ మామూలుగా MSR గారు మీరు చెప్పండి ఫస్ట్. అసలు మామూలుగా ట్రైలర్ ని చూసి సినిమా చూస్తే కొన్ని సర్ప్రైజ్లు మిస్ అయినట్టు, అసలు సినిమా చూస్తే అసలు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి అనిపిస్తుంది. సో అసలు కథని ఎందుకు మీరు రిలీజ్ చేయలేదు? యాక్చువల్గా ట్రైలర్ లో ఇంకా చెప్పాం, యాక్చువల్గా చాలా చెప్పాం ట్రైలర్ లో, కానీ సినిమా చూస్తే మాత్రం ఇంకా చాలా ఉంది. అవునవును, అంటే మన ట్రైలర్ లో పూర్తిగా చెప్పేసి బాగుంటుంది కాబట్టి ట్రైలర్ లో ఆల్మోస్ట్ ఏం చెప్పాలో అంతా చెప్పాం అండి. ఓకే, రైట్. అండ్ మామూలుగా ఈ మూవీలో మనకి విజయ్ చూసినట్లయితే గనక అసలు తన ఇమేజ్ ఇంకా పెంచుకున్నాడు నటుడిగా, చాలా సూపర్ గా యాక్ట్ చేశారు ఇందులో అయితే అసలు. అండ్ తను ఫస్ట్ మూవీ పెళ్లి చూపుల కంటే ముందే ఈ మూవీ ఒప్పుకున్నారు. సో ఇంత ఇంత అంటే పెద్ద క్యారెక్టర్ ఇతన్ని ఇంత నమ్మకం పెట్టుకోవడానికి అసలు కారణాలు ఏంటి అతను విజయ్ని తీసుకోవడానికి? మీరు అప్పటికే విజయ్ ఒక సినిమా చేసాడు, ఎవరో సుఖం సినిమా చూసామండి, అక్కడ దాంట్లోనే పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు ఆయన. నాకు విజయ్ పట్ల చూసాక నమ్మకం వచ్చింది, అంతకుముందే నాకు విజయ్ తెలుసు అన్నమాట. అందువల్ల ఐ గాట్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ విజయ్. ఇవాళ రెస్పాన్స్ చూస్తుంటే నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే విజయ్ చేసిన కొన్ని సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఒక ఒక ఎమోషనల్ సీన్ ఉంది, అండ్ క్లైమాక్స్లో స్పీచ్ ఉంది, అవన్నీ విజయ్ అంటే కంప్లీట్ మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలో చాలా బాగా అనిపిస్తుంది. అంటే నాకు నేను నుంచి ప్రజలను కాల్స్ ఇవాళ ఈవినింగ్ నుంచి కలెక్షన్స్ కూడా చాలా హెవీగా పెరిగింది అనమాట. ఇప్పుడు రిపోర్ట్ కూడా వచ్చింది, అందరూ చెప్తున్నారు ఫోన్ చేసి అందరూ, అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. అవును, సో ఈ మూవీలో మీది మెయిన్ రోల్, అసలు చాలా మెయిన్ క్యారెక్టర్ అండి, మొత్తం స్టోరీ అంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో ఇంత మంచి క్యారెక్టర్ మీకు MSR గారు ఇచ్చారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ యామ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వెన్ ఐ హర్డ్ ది స్టోరీ ఐ న్యూ దట్ దిస్ క్యారెక్టర్ ఇస్ ద డ్రైవింగ్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. ఇట్స్ బేసికలీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అరౌండ్ మై క్యారెక్టర్, అరౌండ్ దిస్ గర్ల్. సో విన్నటప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ, అంటే ఓకే ఐ గాట్ అ రోల్ పొటెన్షియల్ వాళ్ళ రోల్ అండ్ ఆల్ దాట్. కానీ ఆఫ్టర్ షూటింగ్ ఐ వాజ్ లైక్ ఓకే మేబీ ఐ వాజ్ నాట్ ష్యూర్ హౌ ఇట్ ఈస్ గన్ కమ్ అండ్ ఆల్ దాట్, ఐ స్టిల్ ఇన్ ద కన్ఫ్యూజన్ స్టేట్. కానీ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ it's not that the importance is given only to the character like for a while, like for first half or the second half. The entire story I'm there, like, you know, seeing myself for such a long time on screen, it was very happy. I was very happy. ఓకే. అండ్ ఇందులో మెయిన్ గా మీరు పూజ, ఇప్పుడు నేను తన్ని అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే అండ్ మెయిన్ పూజాని ఇందులో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని, ఎందుకంటే తనది చాలా మెయిన్ క్యారెక్టర్ ఇందులో. అసలు మొత్తం కథ అంతా తన చుట్టూతోనే తిరుగుతుంది, అసలు ఇంకా తను లేకపోతే మొత్తం సినిమా లేదే అన్నట్టు ఉంటుంది. సో అది అంత హోప్స్, అంత నమ్మకం తన మీదే ఎలా పెట్టుకున్నారు అసలు పూజాని ఓకే సెలెక్ట్ చేయడానికి ఈ క్యారెక్టర్ కి మెయిన్ గా? అంటే మాకు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి క్యారెక్టర్ కావాలి, మన డోర్ నెక్స్ట్ డోర్ గడ్ లో ఉండమాట అమ్మాయి అండి. అందువల్ల పూజాని కలిశాను, అంతకుముందు చాలా మంది చూశాను. చూసిన వెంటనే ఈ అమ్మాయి మాకు నెగిటివిటీ తెలుగు అమ్మాయి ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం ఏంటంటే మన తెలుగు కాస్ట్యూమ్స్ కానీ ఫిట్ అయ్యేలా ఉండాలి. అట్ ది సేమ్ టైం నేను చేసిన ఒక సినిమా చూశాను నేనండి, వెరీ గుడ్ పెర్ఫార్మ్ అయ్యాను. నేను కలిసి మాట్లాడాక ఐ గాట్ కాన్ఫిడెన్స్ అండ్ తీసుకున్నాక ఈ రోజు నాకు అమ్మాయి రెస్పాన్స్ చాలా బాగుంది బయట మాట. ముఖ్యంగా అందరూ బయట మాట్లాడేది అంటే హీరో హీరోయిన్ రొమాన్స్ చాలా బాగుంటుందని ఎక్కువ మంది నాకు ఫోన్ చేస్తున్నారు.
అంటే ఈవినింగ్ ఇవాళ ఈవినింగ్ చాలా మంది ఫ్యామిలీస్ లేరు, ఫ్యామిలీస్ చాలా బాగా నచ్చింది ఇప్పుడు అది. అండ్ అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక షేప్ పోయింది మాట సినిమా ఇవాళ, అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే ఫ్యామిలీస్ అంటే మా సిస్టర్ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు బయట ఇవాళ, ఒక 4-5 ఫ్యామిలీస్ ఫోన్ చేశారు నాకు ఇవాళ సాటర్డే కాబట్టి అందరూ చెప్తాను అనమాట. ఫ్యామిలీస్ కి చాలా బాగా ఎక్కింది, అందువల్ల టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో సాయి గారు అసలు మ్యూజిక్ మాత్రం సూపర్బ్, సాంగ్స్ అదిరిపోయాయి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? యా హ్యాపీ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆల్బమ్ కి మంచి పేరు వచ్చింది. అంటే చాలా నార్మల్ పీపుల్, చాలా స్లౌట్ ఆఫ్ పీపుల్ కూడా మెలోడీస్ వచ్చాయి అనమాట. అంటే ఆల్బమ్లో ఒక ఆల్బమ్లో మెలోడీస్ రావడం చాలా కష్టం. దీంట్లో నాకు చేసిన 3 మెలోడీస్కి బాగా పేరు వచ్చింది. ఫస్ట్ అండ్ ఎంత చిత్రం కదా అనే సాంగ్ వాళ్ళు, అది పెద్ద హిట్ అయింది. అండ్ బజరే నన్న గోపాల హరే చిత్ర గారి బండి కూడా, అది పెద్ద హిట్ ఈ ఆల్బమ్కి నాకు బాగా. ఓకే, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఇందులో? దీంట్లో అన్నీ ఉన్నాయండి. దీంట్లో అదిరే సాంగ్, అదిరే ధర పుట్టింది అనే సాంగ్ ఒకటి, అది కొంచెం కమర్షియల్ సాంగ్. అండ్ మంచి మెలోడీస్ అంటే ఎంత చిత్రం కదా అండ్ ఇది ఎందుకంటే అలా బయట మ్యూజిక్ వచ్చిన రెస్పాన్స్ చాలా టాప్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇది 2 మంత్స్ బ్యాక్ ఆడియో రిలీజ్ అయింది. ఆడియో హ్యూజ్ రెస్పాన్స్, అప్పుడు నుంచి కీప్ ఆన్ కాలింగ్ నాకు అందరూ అన్నమాట. యుఎస్ నుంచి ఒక చాలా మంది కాల్ చేశారు నాకు, ఓన్లీ భజరేనాథ గోపాల్ సాంగ్ చిత్ర గారు పాడడం, నేను కంపోజిషన్ ఎంత చిత్రం కదా సాంగ్ మెలోడీ ట్రయల్ వదిలేక ఎక్కువ మంది రెస్పాన్స్ ఇచ్చింది. దానికి ఏం రెస్పాండ్ ఇవాళ థియేటర్ అవుతున్నాను కదా నేను, ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలా రిలీఫ్ అండ్ చాలా రెస్పాన్స్ అనమాట. ఐ ఫెల్ట్ 2 సాంగ్స్ ఇన్ ది యుఎస్ విత్ హిమ్, లైక్ హిస్ ట్రూప్ వాస్ దేర్ అండ్ వి లాంచ్డ్ ది 2 లైక్ 2 సాంగ్స్ ఓవర్ దేర్. వి గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్. యా యుఎస్ లోనే అమేజింగ్ రెస్పాన్స్. సాంగ్స్ ఒక్కొక్కటి అక్కడ రిలీజ్ చేసుకుంటూ వచ్చాం ఒక్కొక్క ఊర్లో. ఓకే, మంచి రెస్పాన్స్ అందులో. ఈ ఫస్ట్ టైం మళ్ళీ చాలా రోజుల తర్వాత అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫుల్ లెంగ్త్ మెలోడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రింగ్ టోన్స్ అని ఎక్కువ చూడదు. ఎవరు ఫోన్ చేసినా చాలా మంది మాట సేమ్ సాంగ్. చిత్ర గారు వాయిస్ భలే ఎఫెక్ట్ అయిందండి. ఆడియన్స్ కి నచ్చిందంటే అది ఇంకా మార్మోగుతూనే ఉంటది రింగ్ టోన్స్ లాగా, ఏదైనా నచ్చిందంటే. అండ్ ఇందులో అండ్ మురళీ శర్మ గారి క్యారెక్టర్ అసలు దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి రిఫరెన్స్ అసలు ఆ క్యారెక్టర్ కి ఎవరు? అంటే మురళీ శర్మ గారికి పర్టికులర్ గా ఒక క్యారెక్టర్ రెస్పాన్స్ ఇది కాదని, ఒక రిఫరెన్స్ ఉంది కదా అని, ఒక ఆనెస్టీ అనేది ఎలా ఉండాలి జీవితంలో అనే విషయం మీద, ఆనెస్టీ అనే పాత్ర ఎలా ఉండాలి జీవితంలో, అంత సింప్లిసిటీ. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, ఈ నెవర్ రన్ ఆఫ్టర్ ఎనీథింగ్ అనమాట. అంటే అతను ఒక దేవుణ్ణే నమ్మని వ్యక్తి. అతను ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వచ్చేటప్పటికి అసలు ఈయనే గాడ్ సినిమా అనమాట. అంత వాల్యుబుల్ క్యారెక్టర్ చేసింటే ప్రధానంగా నమ్మింది అతను కాస్ట్యూమ్స్ లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, బిహేవియర్లు కానీ, ప్రతి దాంట్లో కూడా హానెస్టీ అనిపించడం ఉద్దేశం చేసిన పాత్ర ఉన్నది. అంటే జస్ట్ రిజెంబ్లెన్స్ ఆఫ్ హానెస్టీ అంతే, అది నో రిఫరెన్స్. ఇప్పుడు నిజంగా ఎవరైనా హానెస్టీ గా ఉంటే ఎలా ఉంటారు అనేది రిఫరెన్స్ ఉంటుంది. అండ్ పూజ, అండ్ ఈ సబ్జెక్ట్ లో మెయిన్ గా మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఇందులో? I loved, while you were narrating me the story, what I loved the most was every scene was written very logically. Like he says, it's a random effect of events. Like because of one event that happened, everything starts falling in place. Like after one event, the other happens. Because of that other event, the other happens. So the transition of one event to other, that was written very logically. That was what I liked the most in the film. And of course, my characterization. Andhra, it's chapas now, sir. Andhra, super my character. ఓకే, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. మనం మాట్లాడదాం. మధు గారు టెక్సాస్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో మధు గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఇక్కడ ద్వారకా మూవీ టీమ్ ఉన్నారు, మాట్లాడండి. సినిమా చూసారా? చూసామండి, చాలా బాగుంది, చాలా సూపర్ సూపర్ గా ఉంది. సాయి కార్తిక్ గారితో మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండి మధు గారు. సార్ మ్యూజిక్ ఏం సార్, అలా ఇలా కొట్టేసారు, సూపర్ సార్. బ్యాక్గ్రౌండ్ ఏంటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అవును సార్, చాలా డీటెయిల్ గా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఓకే రైట్, థ్యాంక్ యూ మధు గారు కాల్ చేసినందుకు. ఓకే, అండ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు వచ్చేసింది, అసలు ఎలా సాధ్యం అని కష్టపడి వర్క్ చేస్తాం అంతే పేరు వస్తుంది అంతేనా? వెళ్తే కనుక పని అయిపోయేదాకా ఇంకో డైరెక్టర్ వచ్చాడు, ఈ వారుపాట్లు ఇచ్చారు ఏదో రకంగా, అసలు డైరెక్టర్ గారు ముందు ఇచ్చారు ఉండేదా వెంటనే ఈ పని అయిపోతే ఇంక పని పోవాలి దానికి, ఆ వర్క్ అడిక్షన్ ఉంది బేసికల్లీ. అందుకే కీప్ ఆన్ ఒప్పుకుంటాడు సినిమాలనే చెప్తాను కాదు, ఎందుకంటే ఆ వర్క్ లేకపోతే మైండ్ అసలు సరిపోదు మరి. సో అందుకే అంత మంచి పేరు వచ్చింది అన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్ కాలర్ మనోజ్ గారు డల్లాస్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో మనోజ్ గారు, నమస్తే అండి. నేను చాలా చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఓకే, ద్వారకా మూవీ టీమ్ ఉన్నారు, మాట్లాడండి. హలో సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్. చూసారా? ఓకే ఓకే, సినిమా చూసారండి సార్? ఓకే, కాల్ కట్ అయినా చూసారంట, చాలా చాలా బాగుంది. ఓకే, అండ్ మామూలుగా ఈ సినిమాలో పృథ్వీ గారి క్యారెక్టర్ అండ్ ప్రతి సినిమాలోనూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్, ఇందులో కూడా డిఫరెంట్ అంటే నమ్మకాలు పైన సెటైర్లు వేస్తూనే నిజానికి దగ్గరగా ఉంటుంది క్యారెక్టర్. అసలు క్యారెక్టర్ గురించి చెప్పండి పృథ్వీ గారి. నిజంగా పృథ్వీ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఆయన హెల్ప్ అయిన సినిమా. అంటే పృథ్వీ గారు జనరల్ గా ఏంటంటే ఆయన కొద్దిగా స్పూఫ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, లేదా ఇమిటేషన్స్, లేకపోతే లౌడర్ గా చేయడం, ఆ కైండ్ ఆఫ్ చేద్దాం. దీంట్లో ఆయన సీరియస్ గా వేస్తుంటారు, ఆడియన్స్ నవ్వుతుంది అనమాట. అంటే ఈయన నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, కామెడీ చేస్తున్నాడా తెలియదు అనమాట. అది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ దాకా అది మెయింటైన్ చేసి ఉండేది అనమాట. అందువల్ల ఇవాళ పృథ్వీ గారి క్యారెక్టర్ కి చాలా రెస్పాన్స్. ఇందాక నాకు ఆయన కూడా ఫోన్ చేశారు, చేసి ఐ గాట్ మెనీ కాల్స్, ఎంఎస్ఆర్ గారు చాలా థ్యాంక్స్ అని చెప్తాను అనమాట. ఇందాక ఫోన్ చేశారు ఆయన. సూపర్ సూపర్ పృథ్వీ గారి. అండ్ నార్మల్గా సినిమా అంటే ఆనందం పంచుతుంది, అండ్ అండ్ మామూలుగా సినిమాలు తక్కువ సినిమాలు చూస్తే ఆనందంతో పాటు ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. సో అందులో ఒకటి మీ ద్వారకా సినిమా అంటే మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? హ్యాపీ కదండి, ఎందుకంటే ఒక ఆనందపడి ఆలోచన ఇచ్చామనే ఒక ఇది ఉంటుంది కదా మాకు, అది డెఫినెట్గా హ్యాపీ కదా. అంటే రీచ్ అయ్యామేమనే పాయింట్ ఎక్కడ ఎక్కువ మంది వాళ్ళు చెప్తుంది అదేమంటే, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేస్తుంటారు నాకు, దే గాట్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ఓన్లీ మీ చెప్పిన కారణం అనమాట. జనరల్ గా ఏంటంటే సినిమాకి వెళ్తారు హ్యాపీగా ఉండడం పాటు థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాడు హ్యాపీ కదండి. అందువల్ల ఈ సినిమా ఏదో చూసామా వచ్చామా అని కాకుండా, and more than anything like our producer has put in so much trust in, like even Vijay was a newcomer, I was a newcomer, he is a newcomer, and he's put in so much of effort, so much of money, and today like we are getting good result out of it, so chala santoshanga unde endukante he is getting his money back. So even for promotion he has not left anything unturned. Pradyuman garu has put in so much, so very happy that he is getting his this thing back. Yeah, so inta namakam pettukune vallike mundu vaallu happy ga feel avtaru mundu andarikante hero heroine director kante producer amma danna appudu naaku vachindi. We really prayed that more than anything this thing should happen, because his efforts were tremendous throughout the film, like from day one till the day end he's put in tremendous efforts, and very happy that he's getting it back. Full endukante producer anta interesting ga oka ante ippudu even natho ga audio ni full boost cheyali ani ippudu audio release akkad petti asla chesi ante publicity asla ippudu Dwarka publicity ni chusthe chestunna main main ma anna baaga anamata Pradyuman anna inga full ga kuchoni publicity meeda ganindi annitlo ante ee field la field ana టోటల్ అన్ని క్రాఫ్ట్స్ లో దగ్గర ఉండి డైరెక్టర్ గారు సపోర్ట్ చేస్తూ సూపర్ ప్రజ్ఞ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ సో మచ్. ఓకే, అండ్ ఎంఎస్ఆర్ గారు సక్సెస్ అనేది స్టేబుల్ అయిపోయింది, ఇంకా సక్సెస్ వచ్చేసేసింది, సో రిలాక్స్ అయిపోయారా? యాక్చువల్గా లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసాను కదా, అలా ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అలా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, స్టార్ట్ అయింది, కీప్ ఆన్ పీపుల్ కాలింగ్ మీ అండ్ బాగుంది చెప్పడం, ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, నాట్ రిలాక్సింగ్. అండ్ ఇండస్ట్రీలో మీకు మంచి వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఎవరిచ్చర్? అంటే మెనీ పీపుల్ కాల్ మీ అండ్ ఎవ్రీబడి సేయింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్, ఇట్ గుడ్ జాబ్ అని ఎక్కువ మంది, చాలా బాగా అనిపిస్తుంది నాకు.
పర్టికులర్ నేమ్స్ అని కాదు చాలా మంది ఫోన్ చేశారు నాకు. అండ్ పూజ అండ్ విజయ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? సో చాలా బాగుంది, చాలా అంటే ఇట్ వాస్ వెరీ ఈజీ, చాలా కంఫర్టబుల్. బికాజ్ బిఫోర్ వి గాట్ ఇన్ టు ద సెట్స్ వీ వర్ గుడ్ ఫ్రెండ్స్, వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్, వీ జెల్డ్ అప్ ఇన్ నో టైమ్. అండ్ ఆల్సో దట్ హీస్ వెరీ ఫోకస్డ్ ఇన్ హిస్ వర్క్, సో అది చాలా వర్క్అవుట్ అయింది. అండ్ ఈవెన్ ద రొమాంటిక్ సీన్స్ వర్ నాట్ డిఫికల్ట్ టు డూ విత్ హిమ్, బికాజ్ వీ యూస్ టు లైక్ యు నో డిస్కస్ బిఫోర్ doing everything, we used to discuss, and every scene we used to discuss, so it was very easy working with him. Okay, and Sai gar, and normal ga I mean music ni chese koncham manam pakka kelthe ganaka, and characters, yeah, meek nachin character enta naa baaga nachin character baaga nachin pruthvi first sudha lagapothe akkada kadaledu ante kada vasudha chuttu vasudha ane main vasudha tarvata main actually ఫస్ట్ అంతా అంటే మామూలు ఫ్రెండ్లీ అందరం తిరిగేసి అంతా ఫస్ట్ టైం నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పటికి సినిమా చూస్తే ఓహో మేము ఇంత బాగా ఇట్లా అందరం క్లోజ్ తినేయం, సినిమా అంతా ఈఎంఐ ఉంది, సినిమా మొత్తం తన మీదే రన్, తను లేని బ్యాక్గ్రౌండ్ తన మాట లేకుండా సినిమా జరగట్లే, ఓ ఏ జరిగినా వసదా వసదా అని అనుకుంటుంది. ఓహో మెయిన్ అంటే కానీ చాలా గుడ్ రోల్ అండి తనకి, దానికి మంచి బూస్టింగ్ రోల్ ఇది మటుకు ద్వారక బాగా ప్లస్ ఎవరికి అవుతుందంటే విజయ్ ఉన్న ఆర్టిస్టులు లాస్ట్ లో మెయిన్ ప్రకాష్ రాజ్ గారు ఒక్కసారి అలా వచ్చి వెళ్తారు కొంతసేపు 2-3 మినిట్స్ అయినా కూడా సూపర్ గా ఉంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు ప్రభాస్ భారత్ కి వచ్చి అండ్ మీ మూవీ విశేషాలు చాలా షేర్ చేసుకున్నారు. అండ్ మరి ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్, అండ్ మీరు అందరూ ఇందులో కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, సో అవి సక్సెస్ ట్రాక్ లో వెళ్ళాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ప్రభాస్ భారత్. మరి రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.